ఏమా సంపు, ఏమాలోచించి ఇంకా ఆలోచిస్తే కష్టం తమ్ముడు. టైం దగ్గర పడింది. టైం ఇప్పుడే మొదలైంది అన్నయ్య. అబ్బా, ఈ కసి చూసేరా, నేను నీకు ఫ్యాన్ అయ్యాను. అయితే ఇవ్వనంటా. తెల్ల నక్కల దగ్గర పనిచేసా నల్ల కుక్కవరా నువ్వు. నేను నీకు భయపడ్ను భయపడ్ను. అది ఇప్పుడే కారులో బయలుదేరింది. కాసేపట్లో కాటికి బయలుదేరే ఏర్పాట్లు చేస్తున్నా. చావు చెప్పిరాదు, కానీ నేను టీటీఎస్ అరిచి మరీ చెప్పా. నీకో లవర్ ఉంది, జాగ్రత్త అని. కాపాడటానికి ట్రై చేసుకో. నేను ఎక్కడికి వెళ్ళను నీలు. నేను ఇంకా బ్రతకను సంపు, నాకు తెలుస్తుంది. అలా మాట్లాడక నీలు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఒక్క నిమిషం. ఏమైంది? ఒకవేళ నేను చనిపోయినా నువ్వు బ్రతకాలి సంపు. ప్రేమలో నువ్వు నేను ఉండవు నీలు. మనమనే పదం మాత్రమే ఉంటుంది. నువ్వే చనిపోవాల్సి వస్తే ఆ చితి మీద నుంచి అయినా లేచొస్తాను. నీకోసమైనా బ్రతుకుతాను సంపు. నీకోసమే బ్రతుకుతాను నీలు. బాబు, మీరా? డాక్టర్, ప్లీజ్ డాక్టర్, నా నీళ్ళు ఎలాగైనా బ్రతికించాడు డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. డాక్టర్ గారు రమ్మంటున్నారు. ఏమైంది డాక్టర్? దేవుడు మనసులేని వాడు బాబు. మనసున్న మనుషులకే కష్టాలు, కన్నీళ్లు. అయ్యో, నా నీళ్ళకి ఏమైంది? చూసారా, కరెంట్ టైర్ ద్వారా స్టీరింగ్ లోకి, స్టీరింగ్ నుండి బలంగా ఆమె గుండెలోకి ప్రవహించడం వల్ల ఆమె గుండెలోని వెంట్రికల్స్, ఆర్టికల్స్, నర్వ్స్, ఆర్టరీస్ అన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక ఆమె బతకటం. డాక్టర్, నాకు తెలుసు, ప్రేమించిన వ్యక్తి చనిపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో. కానీ విధి ఆడిన నాటకంలో మీరు పసువయ్యారు బాబు. నో డాక్టర్, నా నీళ్ళు లేకుండా నేను బ్రతకలేను. ఎలాగైనా నా నీళ్లను బ్రతికించుకునే మార్గం లేదా? దాదాపు లేనట్లే. కానీ చెప్పండి డాక్టర్, నా ప్రాణాలు తనకిచ్చైనా బ్రతికించుకుంటాను. కావాల్సింది ప్రాణం కాదు, గుండె. మీరేమంటున్నారు? అవును, తనకు సరిపోయే గుండె కావాలి. అయితే నా గుండె పెట్టండి. గుండె కావాలి అని అడిగితే గుండె ఇచ్చినంత ఈజీగా ఇచ్చేస్తున్నారు. మీ ప్రేమను చూస్తుంటే నా గుండె తొరుక్కుపోతుంది. మీరిస్తారన్న నమ్మకంతోనే మీ గుండె సైజ్ చెక్ చేశాను. మీ గుండె తనకు పట్టదు. డాక్టర్, డాక్టర్, డాక్టర్.
సార్. ఇంత చెప్పే బదులా కరెంట్ ఏదో నాకు పెట్టి చంపేయండి. కలిసి బ్రతకలేకపోయినా చనిపోయి బ్రతుకుతాం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కానీ ఇంకొక మార్గం ఉంది. ఏంటో చెప్పండి డాక్టర్. అదంత తేలికైన విషయం కాదు. నా నీళ్లను బ్రతికించుకోవడం కోసం ఆ సూర్యుని తాడుతో లాక్కొచ్చి మీ ముందు పడేస్తాను డాక్టర్. ఏం కావాలో చెప్పండి డాక్టర్. ఆర్టిఫిషియల్ హార్ట్. వాట్? కృత్రిమ గుండె. ఇప్పుడిప్పుడే విదేశాలలో అభివృద్ధి అవుతోంది. గుండె చేసే పనే ఆ యంత్రము చేస్తుంది. మరి అది పెట్టేయండి డాక్టర్. కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది బాబు. కోట్ల? ఇంత చిన్న గుండె పరికరం కోట్ల? అది తెల్లవాడు తయారు చేసిన ఇంగ్లీష్ గుండె బాబు. దగా తగా దగా. చారడంత లేని కంప్యూటర్ కు 1000 రూపాయలు, కుప్పెడంత లేని గుండెకు 1000000 రూపాయలు. తెల్లవాడికి తెల్ల మనసు లేదా డాక్టర్? ఏం చేస్తాం బాబు, దేశ మేధస్సు విదేశాల వైపు వెళుతుంది. దేశంలో ఉన్న మీలాంటి మేధావులకి అవకాశాలు లేవు. ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. ఉంది. ఆ గుండె నేను తయారు చేస్తాను. మీరా? ప్రేమించడానికి కంప్యూటర్ తయారు చేసిన వాడిని, ప్రేమను బ్రతికించుకోవడానికి గుండెని తయారు చేయలేనా? గుండె కాదు, ఆ దేవుణ్ణే తయారు చేయగల సత్తా ఒక ప్రేమకే ఉంది. రాయ్ తెల్లొల్లారా, ఈ భారతీయుడు బరువెక్కిన గుండెతో సవాల్ చేస్తున్నాడు. కోట్ల రూపాయలకు అమ్మే గుండెను ఈ కోట్నలకుండా చేస్తాడు ఈ సంపూర్ణేష్ బాబు. బాబు, కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్, గుండె మెడిసిన్. సైన్స్, ఫిజిక్స్, బయాలజీ, హిస్టరీ ఇవన్నీ ప్రేమ ముందు తల ఉంచాల్సిందే. నెల రోజుల్లో మీ చేతుల్లో గుండెను పెడతాను. నీళ్లు నా చేతుల్లో పెట్టండి. నిజంగా మీరు గుండెని తాగలిగితే తనను బతికించే బాధ్యత నాది. ఆ విషయం నాకు వదిలేయండి. నా గుండెను తాకట్టు పెట్టైనా సరే ఆమె గుండెకు ఆనకట్టు వేస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్.